వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాలలో భాగంగా కావలి రూరల్ మండలం తుమ్మలపేంట పంచాయతీలో ఆసరా కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రి చిత్రపటానికి పొదుపు మహిళలు ఎమ్మెల్యే పాలాభిషేకం చేసి కేకును కట్ చేశారు. మహిళా అభ్యుదయమే జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పలు సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు. మన గౌరవ శాసనసభ్యులు ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేస్తున్నారు. ఒకసారి గట్టిగా చప్పట్లు. విధంగా ఈరోజు సంతోషంగా ఉన్నారో తెలుస్తా ఉంది. ఈరోజు ఒక భరోసా ప్రతి ఒక్క అంకటగమ్మ కూడా ఈరోజు మాకు మా పిల్లలు చదువుకోవాలన్న మేము సుఖ సంతోషం ఉండాలన్న మాకు అండగా ఒక అన్నగా జగనన్న ఉన్నాడు అనే ఒక ధైర్యం ఈరోజు ధైర్యంగా చెప్తున్నారు అంకటగమ్మలు. ఇందాకే చూసాం చాలా మంది అక్కతెగమ్మగా మాట్లాడారు. ఒక ఆత్మవిశ్వాసంతో జగనన్న గారి ముఖ్యమంత్రి ఉంటే మాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, మా బతుకులు సంతోషంగా ఉంటాయి, మా పిల్లలు చదువుకునే దానికి ఒక అన్నున్నాడు అనే ఒక ధీమాతోటి ఈరోజు చెప్తా ఉన్నారు. గతంలో చూసాం అధికారం కోసం అనేక అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినాక ఏ విధంగా ప్రజలందరినీ కూడా మోసం చేశాడు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కచెల్లెమ్మలంతా కూడా చూశాడు. మళ్ళా మోసం చేయాలని ఒక కుతంత్రంతో 2019లో ఇదే అక్కచెల్లెమ్మకి ఎలక్షన్స్ వచ్చే ముందు పసుపు కుంకుమ అని చెప్పి అమౌంట్ వాళ్ళ అకౌంట్కి వేస్తామని చెప్పి వేసినా కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు మనకి 5 సంవత్సరాలు ఏం చేయదు, మన మోసం చేశాడు మళ్ళీ.